చట్టాల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ ముందు మహిళలు సోమవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రైతు ఎల్లమ్మ, శ్రామిక మహిళా నాయకురాలు కొరి విజయలక్ష్మి తదితరులు మాట్లాడుతూ వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకమని, గ్రామీణ మహిళలు ఈ చట్టాలతో ఉపాధి కోల్పోతారని తెలియజేశారు. నా పేరు ఎల్లమ్మ అండి. మరి మేము వ్యవసాయ కార్మిక సంఘం. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీకు విన్నవించుకున్నది ఏమిటి అంటే కూలోల్ని, పేదోళ్ళని, రైతులకి ఎంతో అండగా నిలబడతామని ఆ రోజు మీరు చెప్పారు. పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ప్రకటనలు చేశారు, వార్తల్లో మీడియాలతో కూడా నేను వాళ్ళకి అండగా నిలబడతాను, వాళ్ళ కష్టాలు బాధలు శ్రమలు దగ్గరగా తెలుసుకుంటానని చెప్పి ఆ రోజు మీరు వాగ్దానం చేశారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీ నడివడ్డుకు వచ్చి మీ దగ్గరికి వచ్చి మీరు చేసిన చట్టాలు తప్పు, దాన్ని వెనక తీసుకోండి అని 2 నెలల నుంచి రైతులు ఆక్రాంతన అక్కడ మేము ఆలకించమని అడుగుతున్నాము. మరి ఎంతోమంది చనిపోతున్నారు, ఆకలితో ఎంతో బాధలు పడుతున్నారు. మీరు తీసుకొచ్చిన చట్టాలు అది ఏ మాత్రం కూడా ప్రజలకి పేదలకి రైతులకి కార్యక్రమం చేపట్టాం. దేశంలో అన్నం పెట్టే రైతన్న 54 రోజులుగా దీక్ష పోరాటం చేస్తూ ఉంటే దున్నపోతుపై వర్షం పడినట్టుగా ఈరోజు దేశ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సుప్రీంకోర్టు తీర్పు చట్టాలని వేస్తామని చెప్పారు. అది ఎవరికి సమంగా ఉంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఈరోజు దేశంలో రైతులు అంత పెద్ద పోరాటం చేస్తూ చట్టాలని మార్పు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంటే కాదు, రైతులకు లాభం చేకూరుస్తుంది అని చెప్తా ఉన్నారు. రైతులు చెప్పే పరిగి మరి ఈరోజున నల్ల చట్టాలు అవి ప్రాణాంతకం అవుతాయి. ఏదైతే కౌలు కనీస మద్దతు ధరని అమలు చేయాలో అది డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పోరాటంలో ఈ కార్యక్రమానికి మేము కూడా మహిళగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. సమంగా ఉంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఈరోజున దేశంలో రైతులు అంత పెద్ద పోరాటం చేస్తూ చట్టాలని మార్పు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంటే కాదు, రైతులకు లాభం చేకూరుస్తుంది అని చెప్తా ఉన్నారు.